అనిల్ నాయర్ హియర్ ఎవరైతే స్టూడెంట్ బ్యాంకింగ్ సెక్టార్ లో ప్రొఫెషనల్ జర్నీ బిగిన్ చేయాలనుకుంటున్నారు ఎస్బిఐ పిఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ కి సంబంధించి పలు రకాల వీడియోలు మీకు హెల్ప్ అవుతుందని చేస్తున్నాను సార్ ఎస్బిఐ పిఓ నోటిఫికేషన్ లో మీకు చాలా మందికి సార్ దీని సిలబస్ ఏంటి దీనికి ఎన్ని రౌండ్లు ఎస్బిఐ పిఓ నోటిఫికేషన్ లో మొత్తం మీకు మూడు రౌండ్స్ ఉంటాయి సార్ ప్రిలిమినరీ ఈస్ ఎన్ ఎలిమినేషన్ రౌండ్ ప్రిలిమినర్ మీరు క్వాలిఫై కాకపోతే పోతే మీరు మెయిన్స్ ఎగ్జామ్ మీరు రాయలేరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మీకు జనరల్ గా మూడు సబ్జెక్టులు ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ ఒక సబ్జెక్టు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు రీజనింగ్ ఎబిలిటీ ఒక సబ్జెక్టు దానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా గా నేను డిస్కస్ చేస్తాను ఈ మూడు రౌండ్ లో మీకు ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఐబీపీఎస్ పిఓ కంటే కూడా కష్టంగా ఉంటుంది ఎస్బీఐ పిఓలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనము ఎక్కువ అటెన్షన్ పెట్టాలి దాని గురించి కూడా గత సంవత్సరంలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ చేస్తూ ఎన్ని మార్కులకు ఎన్ని క్వశ్చన్లు ఏ టాపిక్ నుంచి వచ్చాయి కూడా నేను ఫోర్త్ కమింగ్ వీడియో లో నేను మీకు చూపెడతాను ఇది మూడు రౌండ్ల ఇంటర్వ్యూ సార్ మూడు రౌండ్ల ఇంటర్వ్యూ మనం సెప్టెంబర్ లో ఉన్నాము ఎగ్జామ్ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే ఆల్మోస్ట్ మనకు రెండు నుంచి రెండున్నర నెలల టైం ఉంది మీరు సొంతంగా చదవగలుగుతే కనుకుంటే సెల్ఫ్ మోటివేట్ అయి ఉంటే చూసుకోవచ్చు లేదు సార్ నాకు ఒక ట్రైనింగ్ కావాలి నాకు ఒక సిస్టమేటిక్ అప్రోచ్ కావాలి స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్ కావాలి నాకు కాన్సెప్ట్స్ తెలియాలి ఎస్బిఐ పిఓ అనేది ఒక స్పీడ్ బేస్డ్ గేమ్ ఎగ్జామినేషన్ అంటే మీకు అరవై నిమిషాల టైములో మీరు మ్యాక్సిమం స్కోరింగ్ వచ్చేటట్టు మీరు చూసుకోవాలి వంద మార్కుల పేపరు అరవై క్వశ్చన్లు ఉంటాయి కట్ ఆఫ్ వచ్చేసరికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూస్తే అరౌండ్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు ఉంది కాబట్టి స్పీడ్ రిలేటెడ్ ఎగ్జామ్ అని నేను చెప్తున్నాను స్పీడ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో అనుభవజ్ఞులైన టీచర్లు మీకు ఎగ్జామ్లో ఏమొస్తుంది అనేది మీకు తెలిసి ఉండాలి ఈ వీడియో ద్వారా ఒక బేసిక్ అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఏఎన్సి యాప్ని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి